హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచోడిని అని అనిపించుకుని ఎవరికీ ఉపయోగపడకుండా ఉండేదానికంటే రౌడీ అని అనిపించుకుని 10 మందికి ఉపయోగపడటమే నాకు ఇష్టం అంటున్నారు వైఎస్ఆర్సిపి యువజన అధ్యక్షుడు, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మాస్ లీడర్గా ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరుగా యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎన్కౌంటర్ చేయడానికి నేనేమైనా తీవ్రవాదినా? గన్లు తీస్తారు, నెత్తికి పెడతారు, కాలుస్తామంటారు, కొడతామంటారు, రాత్రి 2 గంటలకు వచ్చి నిద్ర లేపుతారు, గంటలు గంటలు సెల్లో వేసి లాకప్ చేస్తారు. ఇవన్నీ దేనికి చేస్తారు? నిజంగానే చంపడానికా? కాదు కాదు, భయపెట్టాలని చూస్తారు. కానీ నేను భయపడలేదు, ఇలాంటివి చాలానే చూశా, వాటికి నేను బాధపడలేదు. ఆ టైంలో నేను వెనకడుగు వేశానంటే ముందుకు వెళ్ళనిచ్చేవారు కాదు. గత 9-10 ఏళ్ల క్రిందటే నాపై ఇలా చేసినప్పుడు నాకెందుకు వచ్చిన పాలిటిక్స్ అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో నా వెనుక నిలబడిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్యామిలీ, నా అభిమానులు చాలామంది ఉన్నారు. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ ముఖాలను గుర్తుపెట్టుకుని తలుచుకుని మరీ చనిపోతా. మంచోడినని అనిపించుకుని ఎవరికి ఉపయోగపడకుండా ఉండేదానికంటే రౌడీ అని అనిపించుకుని 10 మందికి ఉపయోగపడటమే నాకు ఇష్టం. ఒక సామాన్యుడు అమాయకుడి జోలికి పోలేదు. నేను హత్య చేశానని, దోపిడీ చేశానని, కొట్టానని, కిడ్నాప్ చేశానని, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. నాపై మర్డర్ కేసు ఒకటి ఉంది, మిగతా కేసుల గురించి లెక్క పెట్టలేదు. ఏం చేయకపోయినా కేసులు పెడుతున్నారు. నేను ఒక సామాన్యుణ్ణి, ఒక అమాయకుణ్ణి. నాకు ధైర్యం కూడా లేదు, కానీ కొన్ని పరిస్థితులు ఇలా చేశాయి. ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకున్నవాణ్ణి. మొండోడు వేరు, ధైర్యవంతుడు వేరు. నన్ను సమస్యలు చుట్టుముట్టినప్పుడు మొండివాడిగా పోరాడను తప్పితే ధైర్యం కాదు. నేనెప్పుడూ సమస్యల్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. ఇప్పటికీ నాకు ప్రశాంతంగా బతకాలనే ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఏ పదవి ఆశించి పార్టీకి పనిచేయలేదు. నా పని నచ్చి జగన్ సార్ పదవులు ఇస్తున్నారు. ఇకపై కూడా పార్టీ కోసమే పనిచేస్తా తప్పితే పదవుల కోసం కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ గురించి ఆలోచించను. జగన్ సార్ ఏ పని చెప్తే ఆ పని చేస్తా అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. We'll be right back.